అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వినోద్ బాబు మురకొండ. ఐ హావ్ ఫినిష్డ్ మై డిఎం నెఫ్రాలజీ ఫ్రమ్ సిఎంసి వెల్లూర్, డన్ మై ఎండి జనరల్ మెడిసిన్ ఫ్రమ్ జిప్మర్ పాండిచ్చేరి. సాధారణంగా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు, ఏ క్రియాటిన్ దగ్గర నేను డయాలసిస్ మొదలు పెట్టాలి అని. యూజువల్గా క్రియాటిన్ కంటే కూడా డయాలసిస్ మొదలు పెట్టడానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. అవేమిటంటే, ఒకటి, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో ఆయాసం వచ్చినా లేదు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో పొటాషియం లెవెల్స్ అధికంగా ఉన్నా లేదా, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉన్నా లేదా, ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వటం వలన యూరియా, క్రియాటినిన్ అనేవి చాలా అధికంగా రక్తంలో పేరుకుపోయి వాటి వలన మన శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపించిన, ఈ నాలుగు సందర్భాల్లో మనం డయాలసిస్ మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అసలు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఆయాసం ఎందుకు వస్తుందంటే, సాధారణంగా కిడ్నీ పనితనం ఏంటంటే అధికంగా ఉన్న నీటిని, వ్యర్థ పదార్థాలని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. అదే కిడ్నీ ఫెయిల్ అయిన వారిలో ఈ మూత్రం తగ్గిపోవటం వలన అధికంగా నీరు ఉండిపోతుంది. ఈ నీరు మొదట్లో పాదాల్లో ఉండిపోతుంది, తర్వాత పాదాల్లో ఉండటం వలన పాదాలు ఉబ్బుతాయి, తర్వాత చేతులు, మొహము, ఆ తర్వాత చివరిగా ఊపిరితిత్తుల్లో కూడా చేరటం వలన వీరికి ఆయాసం వస్తుంది. సో ఇలాంటి వారికి మనం డయాలసిస్ చేసి అధికంగా ఉన్న ఆ నీటిని బయటకు తీయవలసి ఉంటుంది. రెండు, జీవ ప్రక్రియలో భాగంగా మన శరీరంలో పొటాషియం మరియు యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సాధారణ వ్యక్తుల్లో ఈ అధికంగా ఉన్న పొటాషియంని, యాసిడ్ని కిడ్నీస్ బయటికి పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వారిలో ఈ పొటాషియం మరియు యాసిడ్ లెవెల్స్ రక్తంలో అధికంగా పేరుకుపోవటం వలన అవి మన శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పొటాషియం నార్మల్ లెవెల్ 3.5 to 5.5, గుండె మీద పనిచేసి గుండె సడన్గా ఎక్కువసార్లు కొట్టుకునేలా చేస్తుంది, దాన్నే అరిథ్మియాస్ అంటారు. సో ఇలా 200 సార్లు 250 సార్లు కొట్టుకుని సడన్గా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో అందువలన కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటే అది ఒక ఎమర్జెన్సీ కండిషన్, అలాంటి పేషెంట్స్లో వెంటనే డయాలసిస్ చేయాలి. ఇక మూడవది, మనం అనుకున్నట్టు యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా అవి శరీరంలోని భాగాల మీద దాని యొక్క పనితనాన్ని చూపించి దాని యొక్క దుష్ప్రభావాలని కలుగజేస్తాయి, ఎస్పెషల్లీ గుండె మీద చూపించి గుండె పనితనాన్ని తగ్గిస్తాయి. ఇక నాలుగవది, మనం అనుకున్నట్టు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో యూరియా మరియు క్రియాటిన్ లెవెల్స్ రక్తంలో అధికంగా పేరుకుపోవటం వలన అవి శరీరంలోని వివిధ భాగాలలో పేరుకుపోయి మనిషికి నిస్సత్తువుగా ఉండటము, ఆకలి లేకపోవటము, కొంచెం పనిచేసిన అలసిపోవటము, రక్తహీనత, మగతగా ఉండటము, అండ్ ఈవెన్ ఫిట్స్ కూడా చూస్తుంటామన్నమాట. సో ఈ విధంగా రక్తంలో యూరియా, క్రియాటిన్ లెవెల్స్ అధికంగా ఉండి శరీరం మీద దాని యొక్క దుష్ప్రభావాలు ఉంటే మనం డయాలసిస్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఒక క్రియాటిన్ దగ్గర డయాలసిస్ చేయటం అంటూ ఏమీ ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఈవెన్ 5-6 క్రియాటిన్ దగ్గర కూడా మనం అనుకున్న ఈ నాలుగు రకాలైన ఇబ్బందులు రావచ్చు. కొంతమందికి ఈవెన్ 10-12 క్రియాటిన్ దగ్గర కూడా ఈ ఇబ్బందులు రాకపోవచ్చు. సో ఒక స్పెసిఫిక్ క్రియాటిన్ లెవెల్ అంటూ ఏముండదు మనం డయాలసిస్ మొదలు పెట్టుకోవడానికి. మనం ముందు అనుకున్నట్టు ఈ నాలుగు ఇబ్బందుల్లో ఏది ఉన్నా డయాలసిస్ చేయవలసి ఉంటుంది. ఏమేంటిదంటే, ఆయాసంగా ఉన్నా, రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరిగినా, రక్తంలో యాసిడ్ లెవెల్స్ పెరిగినా, లేదా యూరియా, క్రియాటిన్ ఎక్కువగా ఉండి దానివల్ల శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపించినా మనం డయాలసిస్ మొదలు పెట్టవలసి ఉంటుంది.